దేశంలోనే సంచలనం కలిగించిన హత్య కేసును ఛేదించిన ఎన్టీపీసీ పోలీసులు ఈ నెల నవంబర్ 26 శుక్రవారం రోజున కిడ్నాప్ కు గురై ఆపై హత్య కావించబడిన కాంపెల్లి శంకర్ హత్య కేసును ఎన్టీపీసీ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. 4 రోజుల విచారణ అనంతరం రామగుండం పెద్దపల్లి కమిషనర్ ఆఫ్ పోలీస్ వీరు ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు. నిందితులు డిటెక్టివ్ గా నా పేరు శివ సినిమాలో చూసిన విధంగా మృతుని శరీరాన్ని 7 భాగాలుగా కోసి 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో పడివేసినట్లు నిందితుడు పొయ్యిల రాజు ఒప్పుకోవడం జరిగిందని సిపి తెలిపారు. అయితే ఈ హత్యకు ప్రధాన కారణం మృతుని భార్య హేమలతతో పొయ్యిల రాజు అక్రమ సంబంధమేనని విచారణలో తేలిందన్నారు. ఇంకా అనేక కోణాల్లో విచారణ కొనసాగుతుందని సిపి తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో పెద్దపల్లి డిసిపి, పెద్దపల్లి ఏసిపి, రామగుండం సిఐఎస్ఐ, ఎన్టీపీసీ ఇంకా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ, మన ఎన్టీపీసీ ఎస్ఐ వీళ్ళు ఇమ్మీడియట్గా విచారణ చేపట్టారు. చేపట్టి మొత్తం అన్ని విధాలుగా అన్ని కోణంలో పరిశీలించిన తర్వాత నెక్స్ట్ డే మాకు సమాచారం వచ్చింది. ఇక్కడ మజారపల్లి సమీపంలో ఒక తల, 2 చేతులు ఉన్నాయని సమాచారం వచ్చింది. వెళ్ళి పరిశీలించాక అది ఇప్పుడు ఈ మిస్సింగ్ అయిన శంకర్ది బాడీగా గుర్తించడం జరిగింది. తర్వాత అతని గురించి ఎంక్వైరీ చేస్తే అతను 25వ తేదీ రాత్రి తన భార్యని అక్కడ డ్యూటీలో దింపేసి మళ్ళీ ఇంటికి రాలేదు అని తెలిసింది. 25వ తేదీ రాత్రి నుంచి అతను మిస్సింగ్ అయ్యాడు. అయితే అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ మర్డర్ కేసులో చేసింది రాజు అనే వ్యక్తి అని తెలిసింది. తెలిసి ఇమ్మీడియట్గా రాజుని విచారించగా తన నేరాన్ని ఒప్పుకున్నాడు రాజు. అయితే ఎందుకు చేశామని ప్రశ్నించగా ఈ రాజు ఈ శంకరుకు ఈ రాజు ఈ ఎన్టీపీసీ టౌన్షిప్లో ధన్వంతరి హాస్పిటల్లో స్వీపర్గా పనిచేస్తున్నాడు రాజు. అదే హాస్పిటల్లో ఈ శంకర్ వైపు హేమ కూడా హెడ్ నర్స్గా పనిచేస్తుంది. అయితే ఈ శంకర్కి తన భార్య పైన అనుమానంతో వేధించేవాడు. గతంలో కూడా వేధిస్తే ఆమె మార్చి నెలలో ఇదే పోలీస్ స్టేషన్లో భర్త మీద కంప్లైంట్ కూడా ఇచ్చింది, ఇట్లా తనను వేధిస్తున్నాడని చెప్పేసి. అప్పటి నుంచి ఈ శంకర్కి భార్య మీద అనుమానం ఉండేది. ఆ అనుమానంతోనే ఈ రాజును కూడా వేధించేవాడు. 25వ తేదీ నాడు నైట్ భార్యను అక్కడ డ్యూటీలో దింపిన తర్వాత ఫోన్ చేసి రాజుకి ఫోన్లో అసభ్యంగా తిట్టడం జరిగింది. తిట్టే అప్పుడు రాజు మాట్లాడుకుందామంటే రాజు ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఇద్దరు తాగిన మత్తులో ఉన్నారు. తాగిన మత్తులో ఉండి ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. చేసుకొని ఆ వాగ్వివాదంలో ఈ రాజు కేఫ్ సీసా తీసుకొని శంకర్ తలపైన కొట్టడం జరిగింది. కొట్టే శంకర్ అక్కడనే చనిపోవడం జరిగింది. తర్వాత అతను ఈ రాజు ఎలా బాడీని ఎలా డిస్పోజ్ చేయాలనే దాని గురించి ఆలోచించాడు. ఆలోచించి కొన్ని సినిమాలలో గతంలో అతను చూసిన కొన్ని సినిమాలలో చేసిన విధంగా చేద్దామని అప్పటికే ఇంట్లో ఉన్న కత్తులు ఉన్నాయి అతని ఇంట్లో, అంటే మటన్ అట్లాంటివి కట్ చేయడానికి. ఆ కత్తులు తీసుకొని అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఒక్కొక్క కొన్ని కొన్ని పార్ట్స్ వివిధ ప్రదేశాల్లో వేశాడు. మొత్తం 4 ప్లేసెస్లో వేశారు. తల చేతులేమో ఇక్కడ మల్లేలపల్లి నేషనల్ హైవే పక్కన మల్లేలపల్లి చౌరస్తాలో, ఇంకా కాళ్ళేమో మోకాళ్ళ కింది భాగాలేమో కుక్క టెంపుల్ దగ్గర సమీపంలో వేయడం జరిగింది. ఇంకా మొండెం మధ్యలో భాగమేమో OCP-4 దగ్గర ఓపెన్ కాస్ట్ మైన్ ఇక్కడ మన ఘాట్ దగ్గర సమీపంలో వేయడం జరిగింది. ఇంకా తొడలేమో బస్ స్టాండ్ దగ్గర ఒక పాడుపడ్డ ప్రదేశంలో వేయడం జరిగింది. ఈ విధంగా 4 ప్లేసెస్లో వేశాడు. అతను ఒప్పుకున్న తర్వాత అతని సాయంతో మొత్తం అన్ని బాడీ పార్ట్స్ రికవర్ చేసి అన్ని పోస్ట్ మార్టంకి పంపడం జరిగింది. అతని దగ్గర నుంచి ఈ నేరంలో ఉపయోగించిన బీప్ సీసా, పగిలిపోయిన బీప్ సీసా, ఇంకా కత్తులు అవన్నీ రికవర్ చేయడం జరిగింది. అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపుతున్నాం. అయితే ఈ శంకర్ హాస్పిటల్లో పనిచేస్తాడు స్వీపర్గా. అతను ఉండేది ఈ ఎన్టీపీసీ క్వార్టర్స్లోనే.
అయితే ఆ క్వార్టర్స్లో ఇతను ఒక్కడే ఉంటున్నాడు, చుట్టుపక్కల అవి కొంచెం పాటుపడిన క్వార్టర్స్ అవి. ఈ నేరంలో ఒక్కడే పాల్గొన్నాడా లేకపోతే ఇంకా ఇతరులు ఎవరైనా పాల్గొన్నారా, ఇతనికి సహకరించారా అనేది కూడా విచారణ చేయడం జరిగింది. అయితే అతను క్వార్టర్ అతను అవన్నీ పరిశీలించిన తర్వాత ఇది కొంచెం ఐసోలేటెడ్ క్వార్టర్, చుట్టుపక్కల ఎవరు లేరు, ప్రతి నేరంలో అతను ఒక్కడే పాల్గొన్నట్టుగా మాకు విచారణ తేలింది. కాబట్టి తన మీద నేర 302 సెక్షన్ కింద ఇప్పుడు అతని మీద అరెస్ట్ చేయడం